హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లలో కాంట్రాక్టు ప్రాతిపదికన టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది జారీ అయింది సిఆర్టీ ఉద్యోగాలు పీజీసీఆర్టీ ఉద్యోగాలు ఎస్ఓ ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో వీటన్నింటికి అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో అబ్బాయిలకు కూడా అవకాశాలు ఉన్నాయి ఇక కేజీబీవీలకు హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉంటాయి సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది నూట తొంభై పేజీల నోటిఫికేషన్ అనేది తెలంగాణ విద్యాశాఖ నుంచి మనకైతే రిలీజ్ కావడం జరిగింది ఇది అఫీషియల్ వెబ్సైట్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇందులో క్లిక్ హెయిర్ టు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లిక్ హెయిర్ ఫర్ కేజీబీవి అండ్ యూఆర్ఎస్ ఎంగేజ్మెంట్ నోటిఫికేషన్ అండ్ అనేక అని ఇచ్చారు చూసారా దీనిపైన క్లిక్ చేయగానే ఈ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోను మొత్తం చివరి దాకా చూడండి చాలామంది చాలా విషయాలు చెప్పారు కానీ ఇందులో ఉన్నటువంటి అసలైన మతలబు అనేది చెప్పలేదు అసలైన మతలబు కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ మెరిట్ లిస్టుకు రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది రెండు సంవత్సరాలలో మీరు ఎప్పుడైనా కూడా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ చేపట్టినప్పుడు మీరు అందులో సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది అది ఎట్లా ఏంటి అసలు ఎక్కడ ఇచ్చాడు నోటిఫికేషన్ ఎట్లా మెన్షన్ చేసిండు అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి దాకా చూసి అంత అయిపోయిన తర్వాతనే మీ డౌట్ ఏమన్నా ఉంటే కామెంట్లో అడగండి వీడియోలో చెప్పిన అంశాన్ని మళ్ళీ మళ్ళీ కామెంట్లలో అడుగుతున్నారు దయచేసి సో మిత్రులంతా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇక దీనిపైన క్లిక్ చేయగానే మనకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నోటిఫికేషన్ రాగానే దాన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది నోటిఫికేషన్ కాపీ మనం ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష తెలంగాణ నుంచి వచ్చింది పదహారో తారీఖు రోజు మనకు వచ్చింది అయితే ఇందులో మొత్తం నూట తొంభై పేజీలు ఉన్నాయి అయితే దీనిపైన కొద్దిగా డౌట్ ఉండే నాకు పూర్తి క్లారిటీ తెలుసుకున్న తర్వాతనే వీడియో ముందుకు రావాలనే ఉద్దేశం కొద్ది నేను మొన్నటి నుంచి చేయలేదు అదొకటి మొన్ననే క్లారిటీ వచ్చింది కానీ ఈ విద్యా దినోత్సవాల సందర్భంగా కొద్దిగా బిజీ ఉన్నా రెండు కారణాలు ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు అయితే అది అదేంటంటే ఎస్ఓలకు సంబంధించి పీజీ సిఆర్టీలకు సంబంధించి సిఆర్టీలకు సంబంధించి దాంతోపాటు ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో అండ్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో సిఆర్టీ ఉద్యోగాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి సో ఎస్ఓస్ అండ్ సిఆర్టీస్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో యుఆర్ఎస్లలో ఉన్నాయి ఇక్కడ పీజీసీఆర్టీలు అనేవి ఇక్కడ ఉండవు సో ఇది దీనికి సంబంధించి ఇక ప్యూర్లీ టెంపరీ కాంట్రాక్ట్ బేస్డ్ త్రూ ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అని అన్నాడు ప్యూర్లీ మనకు కాంట్రాక్ట్ బేస్డ్ అయినా కూడా టెంపరీ అయినా కూడా తీసేయరు మొత్తానికి పది సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అభ్యర్థినులు కూడా ఈరోజు విద్యాశాఖలో ఉన్నారు తీసేయరు జీతాలు కూడా బాగుంటాయి చాలా బాగుంటుంది కాకపోతే కొద్దిగా మండలానికి ఒకటి ఉంటుంది దూరం ఉంటుంది అని చెప్పేసి కొంత వెసులుబాటు అదేవిధంగా నైట్ డ్యూటీస్ కూడా కొద్దిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వర్క్ షేరింగ్ ఉంటుంది కాబట్టి రెండోది కానీ అక్కడ సూపర్ ఉంటుంది జీతాలు కూడా బాగుంటాయి సో ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది ఈ కాంట్రాక్ట్ అనేది ఈ కాంట్రాక్ట్ బేసిస్ అనేది ఇది పర్మనెంట్ అవుతుందా కాదా అనేది ఇక ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది అడుగుతారు అండ్ పేస్కేల్ కూడా మీకు జీతం ఎప్పుడు పెరుగుతుంది అంటే జనరల్గా ఉద్యోగులకు ఎప్పుడైతే పీఆర్సీ వస్తుందో పీఆర్సీ వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు పెంచే అవకాశాలు ఉన్నాయి సో రాబోయేటువంటి ఈ రెండు మూడు నెలల్లో కూడా మళ్ళీ జీతాలు పెరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది బాగుంటుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మహిళలకే ఉంటుంది కాబట్టి మహిళా అభ్యర్థనులకు ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు ఇక టెంటేటివ్ వేకెన్సీస్ విషయానికి వస్తే డిటెయిల్డ్ వేకెన్సీస్ అనెక్జర్లో ఇచ్చాడు అయితే ఈ అనెక్జర్లో ఇచ్చినటువంటి డిటెల్డ్ వేకెన్సీస్ ప్రస్తుతం ఉన్నటువంటి మాత్రమే పన్నెండు వందల నలభై ఒకటి ఈ వేకెన్సీలు మళ్ళీ ఎరేజ్ అయితే మళ్ళీ వేకెన్సీలు వస్తాయి అప్పుడు కూడా మళ్ళీ ఈ లిస్టుతోటే ఫిల్ అప్ చేస్తారు అదే ఇక్కడ మనకు మెన్షన్ చేసిండు చూడండి ఇక్కడ చూడండి బేస్డ్ ఆన్ ద అడ్మినిస్ట్రేటివ్ నీడ్ రిక్వైర్మెంట్ ద వేకెన్సీస్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ షెల్ బి కన్సిడర్డ్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ ఇన్షియల్లీ అని అన్నాడు అంటే ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రకారము రిక్వైర్మెంట్ ఎంత అయితే ఉన్నదో ఎప్పటివరకు అవసరం ఉన్నదో ఎంతవరకు అవసరం ఉన్నదో ఆ ఉద్యోగాలను ఫిల్ చేస్తామని అయితే చెప్పాడు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య పన్నెండు వందల నలభై ఒకటి వీటి తర్వాత మళ్ళీ అవసరం పడ్డదనుకో మళ్ళీ ఇదే లిస్టుతోటి ఫిల్ చేస్తాడు ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయడం వల్ల పన్నెండు వందల నలభై యొక్క ఉద్యోగాలే కాదు పన్నెండు వందల నలభై యొక్క ఉద్యోగాలతో పాటు రానున్న రెండు సంవత్సరాలలో ఉండేటువంటి ఖాళీలకు కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ మెరిట్ లిస్ట్ నుండే మనకు మళ్ళీ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అదే ఇక్కడ చూడండి ఫర్దర్ ద మెరిట్ లిస్ట్ షెల్ బి వ్యాలిడ్ అప్ టు టూ ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇనిషియల్ ఎంగేజ్మెంట్ అని అన్నాడు అంటే ఈ పరీక్ష పెట్టిన తర్వాత రెండేళ్ళ వరకు కూడా ఇది మళ్ళీ మనకు ఈ మెరిట్ లిస్ట్ ఇట్టనే ఉంటుంది ఈ మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ నుంచి మొదటి పన్నెండు వందల నలభై తొమ్మిది మందికి ఉద్యోగాలు ఇప్పుడు వస్తాయి ఆల్రెడీ ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీలు అయిపోయిన తర్వాత ఈ రెండు సంవత్సరాలలో కనుక మళ్ళీ ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయి అనుకోండి మళ్ళీ మన ఖాళీలు అయినాయి అనుకోండి నెక్స్ట్ మెరిట్ లిస్ట్ నుంచి మళ్ళీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అవకాశం కాదు ఖచ్చితంగా తీసుకుంటారు లాస్ట్ టైం రిక్రూట్మెంట్ జరిగినప్పుడు కూడా సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ పెట్టి మళ్ళీ తీసుకురు అట్లా ఎన్ని రోజుల వరకు తీసుకుంటారు అంటే టూ ఇయర్స్ వరకు ఇది ఇప్పుడున్నటువంటి పన్నెండు వందల నలభై ఒక్క ఉద్యోగాలలో ఒకవేళ ఉద్యోగాలు పొందినా కూడా వీళ్ళందరూ కూడా గురుకుల పీజీటీ ఉద్యోగాలకు గురుకుల టీఆర్టీ ఉద్యోగాలకు లేదంటే ఇంకా వేరే అంటే పీజీటీ టీజీటీ ఉద్యోగాలకు స్కూల్ ఉండే ఉండేటువంటి ఉద్యోగాల కోసం లేదంటే గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతారు కాబట్టి టాపర్స్ కనుక ఈ ఉద్యోగాలు కొడితే వాళ్ళు రెగ్యులర్ జాబ్లోకి వెళ్ళిపోతారు ఈ పన్నెండు వందల నలభై ఒక్క ఖాళీలు మళ్ళీ ఖాళీలు అవుతాయి ఈ వన్ ఇయర్కో వన్ అండ్ హాఫ్ ఇయర్కో ఖచ్చితంగా ఖాళీలు అవుతాయి అప్పుడు ఈ ఉద్యోగాలలో చివరకు ఉన్నటువంటి మీరు మీకు మళ్ళీ జాబ్ వస్తుంది ఎప్పుడు కానీ ఈ ఉద్యోగాల సంఖ్య తక్కువ ఉన్నది వేకెన్సీ తక్కువ ఉన్నది నేను ఎగ్జామ్ రాయని అనుకోకండి ఈ కేజీబీవీలకు సంబంధించినటువంటి పరీక్ష మీరు తప్పనిసరిగా రాయండి ఇప్పుడు రాకపోతే ఈ పన్నెండు వందల నలభై యొక్క ఖాళీలు ఉన్నాయి కదా ఇందులో రాకపోతే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళ తర్వాత ఏర్పడే ఖాళీలలో కూడా రెండేళ్ళ దాకా ఇదే మెరిట్ లిస్ట్ ఉంటుంది రెండేళ్ళ దాకా ఇదే మెరిట్ లిస్ట్ నుంచి మిమ్మల్ని రిక్రూట్ చేస్తారు కాబట్టి ఆ అవకాశం కోసమైనా మీరు రాయాలి ఈ విషయం దాదాపుగా ఎవరు కూడా చెప్పలేదు మీకు ఎందుకంటే నేను విద్యాశాఖలో పనిచేస్తా మా కేజీబీవి ఎస్ఓ మేడం సెక్టోరల్ ఆఫీసర్సు అండ్ మా దగ్గర ఉండేటువంటి ఆఫీసర్ దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి నేను ఆ ఇన్ఫర్మేషన్తో ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో మీకు చెప్తున్నాను ఇది కూడా మళ్ళీ అరైజ్ ఫ్రమ్ ద టైమ్ టు టైం ఇన్ ద రెస్పెక్టివ్ డిస్టిక్స్ అని అన్నాడు ఇక్కడ చూడండి వేకెన్సీస్ దట్ అరైజ్ ఫ్రమ్ ద టైమ్ టు టైం ఇన్ ద రెస్పెక్టివ్ డిస్టిక్స్ జిల్లా స్థాయిలోనే నియామకం ఉంటుంది మీ జిల్లాలలో కనుక ఏమైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే డిఓ గారు రిక్రూట్ చేస్తున్నామని చెప్పేసి ఇదే మెరిట్ లిస్ట్ ద్వారా మనకు రిక్రూట్ చేస్తారు ఈ రిక్రూట్మెంటు టెస్ట్ ఎవరు నడిపిస్తారు అని అంటే టిఎస్టిఎస్ టిఎస్టిఎస్ తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ టీఎస్టిఎస్ అనే మనకు ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి సంస్థ ఉంటుంది ఆ సంస్థ మనకు ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత జిల్లాలకు మెరిట్ లిస్టు పంపుతుంది ఆ మెరిట్ లిస్టు ద్వారా రెండేండ్ల దాకా అవసరం ఉన్నటువంటి టీచర్లను తీసుకొని రిక్రూట్ చేస్తారు ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి బ్రీఫ్గా అందరికీ తప్పనిసరిగా చెప్పాల్సి తెలివాల్సింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎక్కువసేపు చెప్తున్నా ఇక డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మీరు ఆల్రెడీ చదువుకుంటారు ఇవన్నీ మీకు అర్థమైతే పదహారు నాడు వచ్చింది ఇరవై ఆరో తారీఖు రోజు నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్లో స్టార్ట్ అయితే ఐదో తారీఖు దాకా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే నేను ఒక అప్లికేషన్ చేసి మీకు చూపిస్తే ఎట్లయి చేయాలని చెప్పేసి అండ్ వన్ వీక్ ముందు మనకు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ వస్తుంది జూలైలో మన ఎగ్జామ్ ఉంటుంది అండ్ జూలైలో మనకు దీనికి సంబంధించినటువంటి అన్ని మూడు ఎగ్జామ్స్కి సంబంధించి జూలైలోనే ఉంటాయి అంటే ఎస్ఓకి సంబంధించి పీజీసీఆర్టీకి సంబంధించి సిఆర్టీకి సంబంధించి అన్నీ కూడా జూలైలో మనకి ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇది ఆరు వందల రూపాయల ఫీజు అనేది ఉంటుంది సో ఇదే వెబ్సైట్లో నేను ఇంతకుముందు చూపించినటువంటి వెబ్సైట్లోనే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది నేను అప్లికేషన్ చేసి కూడా మీకు చూపిస్తాను ఇక ఎలిజిబిలిటీ చూసినట్లయితే జనరల్ ఎలిజిబిలిటీస్ అన్ని మనకి ఇవ్వడం జరిగింది మీకు అందరికీ తెలుసు సిఆర్టీ అని అంటే స్కూల్ అస్టాండర్డ్ స్థాయి ఉద్యోగము పీజీ సిఆర్టీ అని అంటే అంతకంటే పై స్థాయి ఉద్యోగము అంటే పీజీ అనేది తప్పనిసరిగా ఉండాలి ఏజ్ వచ్చేసి నలభై నాలుగు సంవత్సరాల వయస్సు వరకు ఎలిజిబుల్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ రెండు క్రైటీరియాలు ఉంటాయి కేజీబీ విల్లల్లో బాలికా విద్యాలయం కాబట్టి అక్కడ మహిళలకు మాత్రమే అవకాశం ఉంటుంది అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది ఇక్కడ కేజీబీ విల్లల్లో మూడు పోస్టులు అయితే ఉంటాయి ఎస్ఓ ఉంటుంది పీజీసీఆర్టీ ఉంటుంది సిఆర్టీ ఉంటుంది సిఆర్టీ పీజీసీఆర్టీ ఈ రెండింటికి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు ఎస్ఓకు కూడా ఎలిజిబుల్ అవుతారు మనకు క్లియర్గా ఉంటుంది లోపల నేను చూపిస్తాను ఇక్కడ అండ్ ఇక్కడ చూడొచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయాలు ఇవన్నీ కూడా దీంతో దీంతోపాటు మనకు ఎస్ఓలు కానీ సిఆర్టీలు కానీ ఇక్కడ మనకు చూడొచ్చు సిటెట్ లేదా టెట్ అనేది క్వాలిఫై కావాలి ఇది మన రాష్ట్ర నామ్స్ ప్రకారం క్వాలిఫై అయితే జరిపోతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఓపెన్ కేటగిరీలో తొంభై మార్కులు రావాలి బీసీ క్యాండిడేట్ వాళ్ళకు డెబ్బై ఐదు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అయితే అరవై మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట దానికి ఇక లాంగ్వేజ్ మీడియం క్వాలిఫికేషన్ అనేది అంతా కూడా మనకి ఇక్కడ ఒకసారి ఇచ్చాడు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో అండ్ తెలుగులో బైలింగ్ వల్ల అనేది ఉంటుంది సో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు ఇక సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ కావాల్సినటువంటివన్నీ కూడా మనం ఆల్రెడీ గురుకులాకు గ్రూప్స్కు ఇవన్నిటికీ డౌన్ మనం అప్లై చేసుకున్నాం కాబట్టి సేమ్ సర్టిఫికెట్స్ కొత్తగా ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో అన్నీ సేమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి ఎక్కువ టైం కూడా కేటాయించాల్సినటువంటి అవసరం లేదు అక్కడ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడైతే అందుబాటులో ఉంటాయో అక్కడైతే విడతారు మనకు అప్లికేషన్ చేసేటప్పుడు సెంటర్స్ వివరాలు అయితే మనకి ఇస్తారు కాబట్టి అక్కడ మనం చూడవచ్చు ఇక్కడ జనరల్ ప్రొవిజన్స్ అని కూడా మనకు జనరల్ కండిషన్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి మీరు చూసుకొని మీరు అప్లై చేసుకోండి సింపులే అంత పెద్ద ఏముండదు ఉండదు కాకపోతే మళ్ళొకసారి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు మళ్ళొకసారి ఇచ్చిండు ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ విత్ వ్యాలిడ్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అప్ టు ఇయర్స్ అన్నాడు అంటే ఈ మెరిట్ లిస్ట్ అనేది రెండు సంవత్సరాల వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది మనకు ఈ రెండు సంవత్సరాల వ్యాలిడిటీలో మనం ఎప్పుడైనా ఎక్కడ ఖాళీలు ఏర్పడ్డా కూడా రెండు సంవత్సరాల వరకు ఆ ఖాళీలను ఫిల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నట్టుగా నెట్టివ్వడం జరిగింది ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేది వర్తిస్తాయి ఆల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ మహిళ స్కూళ్ళల్లో మహిళలకు మాత్రమే అవకాశం ఇస్తారు అది మొదటి రూలు ఇక లోకల్ రిజర్వేషన్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఓపెన్లో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంటే జిల్లాల పరంగా చూసుకుంటే ఇది అండ్ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ సెలెక్షన్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయి ఓపెన్ కేటగిరీ వాళ్ళకు నలభై మార్కులు బీసీలకు ముప్పై ఐదు శాతం మార్కులు ఎస్సీ ఎస్టీలకు ముప్పై శాతం మార్కులు అనేవి రావాలి పర్సెంటేజ్లో సో ఇది ఇక పీజీసీఆర్టీ విషయానికి వస్తే సిఆర్టీ విషయానికి వస్తే ఎస్ఓ విషయానికి వస్తే ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎట్లుంటుందనేది మనకి ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ సిఆర్టీ అంటే స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగము ఇది మనకు ట్వంటీ పర్సెంట్ టెట్ వెయిటేజ్ రిటర్న్ ఎగ్జామ్కి ఎనభై శాతం మార్కులతోటి ఎయిటీ ప్లస్ ట్వంటీ మనకు ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్కు మార్కులు అనేవి వేయడం అయితే జరుగుతుంది సో ఈ ఎనభై శాతం మార్కులకు సంబంధించి ఏమేమి ఉంటాయి ఏమేమి అడుగుతాడు అనేది మనకు ఇంకో అనెగ్జామ్లో ఇచ్చాడు ఇది సిఆర్టీకి సంబంధించి ఇక మిగతా ఎక్కడ కూడా వెయిటేజ్ అనేది ఉండదు ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ విషయానికి వస్తే డెబ్బై ఐదు శాతం మార్కులు మాత్రమే రిటర్న్ ఎగ్జామినేషన్కి ఉంటుంది ప్లస్ మరొక ఐదు శాతం మార్కులు మరి ఎందుకు అని అనంటే ఇంతకుముందు వీళ్ళు కనుక వరుసగా మూడు సంవత్సరాలు పీజీసీఆర్టీ కానీ సిఆర్టీగా కానీ పనిచేస్తే వాళ్ళకు ఐదు శాతం మార్కులు అనేవి కేటాయిస్తాడు డెబ్బై ఐదు శాతం మార్కులేమో రిటర్న్ ఎగ్జామినేషన్కి ఉంటుంది ఇక టెట్కు ట్వంటీ పర్సెంట్ వేటేజ్ ఉంటుంది ప్లస్ ట్వంటీ పర్సెంట్ టెట్ వేటేజ్ అనేది ఉంటుంది ఈ విధంగా మనకు హండ్రెడ్ పర్సెంట్కు సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లకు సంబంధించి ఇక స్పెషల్ ఆఫీసర్లకు సంబంధించి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ల్లో సేమ్ ఇక్కడ కేజీబీవీలలో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో సేమ్ కానీ అయితే ఇక్కడ పీజీసీఆర్టీ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు వేటేజ్ ఇస్తారు ఇక్కడ కేవలం సిఆర్టీ మాత్రమే ఉంటారు కాబట్టి సిఆర్టీకే ఫైవ్ పర్సెంట్ వేటేజ్ ఇస్తారు సేమ్ అనమాట ఇక పీజీసీఆర్టీ పోస్టులకు సంబంధించినటువంటి చూసినట్లయితే పీజీసీఆర్టీకి టెట్ అనేది ఉండదు కాబట్టి టెట్ అనేది వెయిటేజ్ అనేది ఇవ్వడు సో డైరెక్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఎగ్జామినేషన్తో పాటుగా ఎవరైనా కేజీబీవీలలో కానీ అర్బన్ రెసిడెన్షియల్ స్కూలల్లో కానీ పనిచేసినట్లయితే వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ వేటేజ్ అనేది ఇస్తాడు సిఆర్టీగా పనిచేసినటువంటి వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ వేటేజ్ అనేది ఇస్తాడు నైంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ తోటి మనకు ఏ రిక్రూట్మెంట్ అనేది చేపడుతుడు ఇక పీఈటీలకు ఎలాంటి టెట్ ఉండదు ఎక్స్పీరియన్స్ తోటి సంబంధం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామినేషన్ తోటే ఉంటుంది ఇక్కడ పీజీసీఆర్టీలో నర్సింగ్ విషయానికి వస్తే కూడా హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ తోటే ఉంటుంది ఈ విషయాన్ని కూడా గమనించాలి సో ఇది సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ చాలా డీటెయిల్డ్గా అన్నీ ఇచ్చాడు రఫ్గా మనం సింపుల్గా మాట్లాడుకుంటే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ పీజీసీఆర్టీకి సంబంధించి చూసినట్లయితే సింపుల్గా పీజీ ఉండాలి ప్లస్ బీఏడ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ పీజీలో యాభై శాతం మార్కులు అనేవి తప్పనిసరిగా ఉండాలి బీఈడ్ అనేది ఉండాలి ఇది సరిపోతుంది ఇక్కడ ఎస్టీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు అంటే ఎస్టీ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయి పర్సంటేజ్ విషయంలో ఇది దీనికి సంబంధించి ఈ పీజీలో ఏ ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఏ సబ్జెక్ట్కైతే అయితే అప్లై చేసుకుంటారో ఆ సబ్జెక్ట్ మాత్రమే ఉండాలి ఇది అండ్ ఇక్కడ చూడొచ్చు పీజీసీ తెలుగు ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కామర్సు సివిక్స్ ఫిజిక్స్ ఈ విధంగా సబ్జెక్టులు అయితే ఉన్నాయి కెమిస్ట్రీ బాటనీ జువాలజీ పీజీసీఆర్టీని ఉర్దూ ఈ విధమైనటువంటి సబ్జెక్టులు అయితే ఉన్నాయి ఇక వీళ్ళకు టెట్ అనేది అవసరం ఉండదు పీజీ లెవెల్లో చెప్పేటువంటి వాళ్ళకు టెట్ అనేది అవసరం ఉండదు సిఆర్టీ పీజీసీఆర్టీ నర్సింగ్ వాళ్ళకు కూడా టెట్ కూడా అవసరం అనేది ఉండదు ఇక స్పెషల్ ఆఫీసర్ విషయానికి వస్తే ఎస్ఓ ఎస్ఓ విషయానికి వస్తే వీళ్ళకి ఏంటంటే పీజీ అడుగుతాడు అండ్ బీఈడి అడుగుతాడు దీంతోపాటు టెట్ కూడా క్వాలిఫై కావాలని అంటాడు ఈ మూడు ఉండాలి అంటే ఇక్కడ పీజీ సిఆర్టీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి అదేవిధంగా ఈ టీజీటీకి టిఆర్ మన సిఆర్టీకి సంబంధించినటువంటి ఈ రెండు క్వాలిఫికేషన్లు ఉండాలి ఈ రెండింటికి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు ఎస్ఓ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ మీరు చూడవచ్చు బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి లేదంటే ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి యాభై శాతం మార్కులతో ఈ పీజీ కూడా ఇక్కడ ఎంత ఉండాలి యాభై శాతం మార్కులు ఉండాలి బీఈడీలు ఎంత వచ్చినా పర్లేదు బీఈడీ అనేది తప్పనిసరిగా ఉండాలి టెట్ అనేది ఉండాలి టెట్లో క్వాలిఫై ఉండాలి అండ్ ఇందులో కూడా ఇది ఇది ఎస్ఓకి సంబంధించి స్పెషల్ ఆఫీసర్కి సంబంధించి ఇందులో సిఆర్టీ ఉద్యోగానికి వస్తే ఇక సిఆర్టీ అంటే మనకు స్కూల్ అసిస్టెంట్ తోటి సమానంగా ఉంటుంది సో ఇందులో కూడా బీఈడీ తప్పనిసరిగా ఉండాలి అని అంటే డిగ్రీ కూడా వేయాలి కదా సో డిగ్రీ అనేది తప్పనిసరిగా ఉండాలి డిగ్రీలో యాభై శాతం మార్కులు ఉండాలి ఈ యాభై శాతం మార్కులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బీసీలకు డిఫరెంట్ టేబుల్డ్ పర్సన్కు నలభై ఐదు శాతం మార్కులు ఉన్నా కూడా సరిపోతుంది బీఈడీ ఉండాలి ఇది సిఆర్టీ ఉద్యోగం కాబట్టి టెట్ అనేది తప్పనిసరి టెట్కు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ కూడా ఉంటుంది ఇది దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సో ఇందులో సబ్జెక్టుల వారికి ఇచ్చండి మ్యాథ్స్ సిఆర్టీ ఫిజికల్ సైన్సు సిఆర్టీ సైన్సు సిఆర్టీ సోషలు ఇక సిఆర్టీ తెలుగు సిఆర్టీ హిందీ ఇక్కడ చూడండి తెలుగు హిందీ అటువంటి వాళ్ళకు ఇక్కడ మీరు చూడొచ్చు బీఈడీ లేదా బీఈడికి ఈక్వల్ ఉన్నటువంటి ఎన్సిటీ నిబంధనల ప్రకారం చేసినటువంటి లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు అన్నట్టుగా అయితే మనకు తెలుగులో అండ్ హిందీలో ఇవ్వడం జరిగింది అది కూడా ఒకసారి చూసుకోండి ఇక ఎగ్జామినేషన్ ప్రొసీజర్ చూసినట్లయితే పీజీసీఆర్టీ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్రొసీజర్ మనం ఇక్కడ చూడొచ్చు పీజీసీఆర్టీ పోస్టులకు సంబంధించి జనరల్ స్టడీస్కు పదిహేను మార్కులు అనేవి ఉంటాయి బేసిక్ ప్రొఫెషియన్సీ ఇన్ ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్కు పది మార్కులు ఉంటాయి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐఈఈ అంటారు పదిహేను మార్కులు ఉంటాయి కంటెంట్కు సంబంధించి ఇక్కడ సిలబస్ ప్రకారం నైన్త్ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ ఇన్ సబ్జెక్ట్ కన్సర్న్ అంటే ఇంటర్మీడియట్ వరకు ఉండే అటువంటి సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్లో నలభై మార్కులు కంటెంట్ అనేది ఉంటుంది పెడగాజికి సంబంధించి బీఈడిలో చేసినటువంటి పెడగాజికి సంబంధించి ఇరవై మార్కులు ఇట్లా వంద మార్కులకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది నూట ఇరవై నిమిషాలు మనకు సమయం అనేది ఎక్కువగా ఉంటుంది ఇందులో నుంచి మనకు తొంభై ఐదు శాతం అనేది ఇస్తారు ఇంకో ఐదు శాతము మనకు సిఆర్టి ఏదైతే మూడు సంవత్సరాలు చేస్తామో అక్కడి నుంచి ఇస్తారు వంద మార్కుల నుంచి తొంభై ఐదు శాతం తీస్తారనమాట సో ఇది ఇక పీజీసీఆర్టీ ఇంగ్లీష్కు సంబంధించి జనరల్గా ఇది నాట్ జనరల్ ఎగ్జామ్ అనేది ఇక్కడ నాట్ నోటిఫైడ్ అనమాట అంటే అసలు ఎట్లా ఇస్తాడు అనేది తెలియదు అసలు ఏముంటుంది అనేది తెలియదు అంటే సిలబస్ అనేది ఇన్ డీటెయిల్గా ఇచ్చిండు ఇక్కడ ఏమీ ఇవ్వలేదు సో దానికి పదిహేను మార్కులు అనేవి ఉంటాయి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది పదిహేను మార్కులు ఉంటాయి కంటెంట్కి వచ్చేసి సేమ్ యాభై మార్కులు అయితే కేటాయించడం జరిగింది పిడగాజికి సంబంధించి ఇరవై మార్కులు ఇంగ్లీష్లో కంటెంట్ యాభై ఉంటాయి మిగతా దాంట్లో నలభై ఉంటాయి అంతే తేడా సో ఇది ఇక్కడ సిలబస్ లెవెల్ అనేది ఎట్లుంటుంది అని అంటే లెవెల్ను మనకి ఇక్కడ నోటిఫై చేయలేదు మన కేవలము ఆ అంశాలను మాత్రం ఇస్తాడు ఆ అంశాలన్నింటినీ చూసుకోవాలి ఆ సిలబస్ అంతా కూడా ఈ నోటిఫికేషన్ చివరిలో ఉంటుంది చూసుకోవాల్సి ఉంటుంది ఇక నర్సింగ్ విషయానికి వస్తే జనరల్ స్టడీస్ పదిహేను మార్కులు ఉంటాయి బేసిక్ ప్రొఫిషియన్సీకి పది మార్కులు కంటెంట్కి యాభై మార్కులు ఉంటాయి పిడగాజికి సంబంధించి ఇరవై ఐదు మార్కులు ఉంటాయి మొత్తం వంద మార్కుల పేపర్ ఉంటుంది ఇక ఎస్ఓల విషయానికి వస్తే కేజీబీవీలలో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లలో ఎస్వోల విషయానికి వస్తే కొద్దిగా డెప్త్కి ఉంటుంది ఇలాది వంద మార్కులు ఉంటాయి నూట ఇరవై నిమిషాల పాటు ఉంటుంది క్వశ్చన్ పేపరు బైలింగ్ వల్ల ఉంటాయి అందరికీ కూడా ఇక చూడండి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్కు పదిహేను మార్కులు కేటాయించడం జరిగింది బేసిక్ ప్రొఫిషన్సీ ఇంగ్లీష్ ఇంగ్లీష్కు పదిహేను మార్కులు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి ఇరవై మార్కులు పెడగాజికి ఇరవై మార్కులు చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ఇరవై మార్కులు ఇచ్చే ఇచ్చిండు ఇక స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి పది మార్కులు మొత్తం వంద మార్కులు అనేది ఉంటుంది వీళ్ళు టీచింగ్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి కంటెంట్ అనేది ఇక్కడ ఇవ్వలేడు ఇలా కంటెంట్ అనేది అవసరం లేదు ఇక్కడ ఎక్కువగా స్కూల్ మేనేజ్మెంటు అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పెడగాజీ అక్రాస్ కరిక్యులమ్కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటివి స్పెషల్గా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎస్ఓ ఉద్యోగానికి అయితే ఇక టీఆర్ సిఆర్టీకి సంబంధించినటువంటి ఉద్యోగానికి అయితే అంటే ఇది స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగం కాబట్టి వంద మార్కులు ఉంటాయి వంద క్వశ్చన్లు ఉంటాయి నూట ఇరవై నిమిషాల పాటు మనకు పరీక్ష అనేది ఉంటుంది ఇక్కడ జనరల్ స్టడీస్ వచ్చేసి పదిహేను మార్కులు ఉంటుంది బేసిక్ ప్రొఫెషన్సీ ఇంగ్లీష్ అనేది పది మార్కులు ఉంటుంది ఇక్కడ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి పదిహేను మార్కులు కేటాయిస్తాడు కంటెంట్ మనం ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటామో ఆ సబ్జెక్ట్ కంటెంట్కి సంబంధించి అయితే నలభై మార్కులు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అయితే ఉంటుంది ఇది సో ఇంటర్మీడియట్ లెవెల్లో స్టాండర్డ్ చదవాల్సి ఉంటుంది పిడగాజికి సంబంధించినటువంటి ఇరవై మార్కులు మొత్తం వంద మార్కులు అనేవి ఉంటాయి ఈ వంద మార్కుల నుంచి మనకు ఇప్పుడు నేను చెప్పినటువంటి పర్సెంటేజ్ అనేది ఇస్తారు టెట్ పర్సెంటేజ్ అనేది ఇస్తారు ఈ విధంగా అండ్ అర్బన్ ఇక ఇక్కడ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి చూసినట్లయితే కంటెంట్కి యాభై మార్కులు ఉంటాయి ఇక్కడ జనరల్ స్టడీస్కి పదిహేను ప్రొఫిషియన్స్ అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పదిహేను మార్లు ఇక్కడ మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాని వాళ్ళకేమో బేసిక్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ అని పది మార్కులు అదనంగా ఇస్తాడు ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకు డైరెక్ట్ కంటెంట్లోనే ఆ పది మార్కులు కలిపి నలభై మార్కులు ఇస్తాడు దానికి దీనికి తేడా అంతే పెడగాలజీకి సంబంధించి మనకి ఇరవై మార్కులు ఉంటాయి మొత్తం వంద మార్కుల క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించినటువంటి చూసినట్లయితే వీళ్ళది మొత్తం పద్దెనిమిది అంశాలు ఏమో ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నది ఒకసారి బీపీఎడి చేసినటువంటి వాళ్ళు ఎంపీఈడి చేసినటువంటి వాళ్ళు ఒకసారి చూసుకొని వంద ప్రశ్నలకు నూట ఇరవై నిమిషాల పాటు వంద ప్రశ్నలు అనేవి ఉంటాయి వంద మార్కులు సో ఇవన్నిటికీ సంబంధించి మనకు సిలబస్ అనేది క్లియర్గా ఇచ్చిండు ఏ ఏ అంశాలు అనేది ఎట్లా ఉండాలని చెప్పి సిలబస్ అనేది క్లియర్గా ఇచ్చిండు ఇవన్నీ కూడా సిలబస్లో మీరు చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ కాపీ ఆల్రెడీ మీ దగ్గర ఉండే ఉంటుంది మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తా ఈగురం టీవీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కానీ లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇదండి నోటిఫికేషన్కి సంబంధించినటువంటిది మీరు ఖచ్చితంగా పరీక్ష రాస్తే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరైతే ఉద్యోగాలు కొట్టి వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోతారో ఆ ఖాళీలను కూడా ఈ రెండు సంవత్సరాలు నింపాలంటే ఇదే మెరిట్ లిస్ట్ నుంచి నింపుతారు కాబట్టి ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి ఇదంటే విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటటువంటి బిల్బన్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలో ఈగ్రమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్